హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను అతల కొతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా హోటళ్ళు రెస్టారెంట్లు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి దాని ప్రభావం వాటిపై ఆధారపడి జీవనం కొనసాగించే చాలామంది వ్యక్తులపై తీవ్రంగా చూపిస్తుంది మరలా ఇప్పుడిప్పుడే లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తుండడో హోటల్ రెస్టారెంట్లు తెలుసుకుంటున్నాయి అయినప్పటికీ కోవిడ్ భయంతో జనాలు అంతకు ముందులా బయటికెళ్ళి భోజనం చేయడానికి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా పార్టీలు చేసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడడం లేదు అమెరికాలో ఓహియోలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో రెస్టారెంట్లోను మూసివేయాలన్నారు బ్రెడన్ రింగ్ అనే వ్యక్తి రెండు వేల ఒకటి నుంచి నైట్ టౌన్ పేరిట ఓరియోలో రెస్టారెంట్లు నడుపుతున్నాడు కరోనా వైరస్ కారణంగా నష్టాలు వస్తుండటంతో కొంతకాలం పాటు రెస్టారెంట్ను మూసివేయాలనుకున్నాడు రింగ్ సోమవారం తరువాత మళ్ళీ కరోనా ప్రభావం తగ్గే వరకు రెస్టారెంట్ తెరవద్దని భావించాడు చివరి రోజు ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్న అందరూ చాలా భారంగా ఉన్న వేళ తరచూ ఆ రెస్టారెంట్కి వెళ్ళే ఓ యువకుడు కుటుంబంతో పాటు అక్కడికి వెళ్ళాడు బీర్ ఆర్డర్ చేసి ఆ యువకుడు రెస్టారెంట్ ఓనర్ చేతికి క్రెడిట్ కార్డు ఇచ్చాడు బీర్కు ఏడు వేల డాలర్ల బిల్లు కాగా ఆ కస్టమర్కి అదనంగా మూడు వేల డాలర్లు స్వైప్ చేశాడు కళ్ళద్దాలు లేకపోవడంతో మూడు వందల డాలర్లు అదనంగా ఇచ్చాడేమో అనుకున్న ఆ రెస్టారెంట్ యజమాని రింగ్ మరోసారి సరిగ్గా చూసుకోగా మూడు వేల డాలర్లు చూసి షాక్ అయ్యాడు వెంటనే పరిగెత్తికెళ్తూ వెళ్ళి మీరేం చేశారో నాకు అర్థం కాలేదు సార్ అని అడగగా నిజమే నేను మూడు వేల డాలర్లు టిప్పుగా ఇచ్చాను మీ స్టాఫ్ అందరికీ సమానంగా పంచిపెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ కస్టమర్ చేసిన పనికి అక్కడ వాళ్ళందరూ షాక్ అయ్యారు ఏడు ఐదు వందల రూపాయలు వీరికి రెండు లక్షల టిప్ ఇచ్చాడట చూసారా ఎంత మంచి మనసు అని అనుకుంటూ అక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు